ఆరుస్తూనే వస్తాడు బా సాక్షి కెమెరా మ్యాన్. మీరు పెట్టి కూడా వాళ్ళు పెట్టరు, ఇండియాలో సాక్షి వాళ్ళు పెట్టరు, వాళ్ళనే పెట్టరు. థ్యాంక్ యూ. నా బిడ్డలు బాగా చదివించండి, చదివే మనకు సంపద. పని వాళ్ళు చేయకుండా కలెక్టర్ ఐదు ఐదు బుక్స్ ఉన్నాయి, అవి ఇప్పుడు నాలుగు ఇచ్చామన్నా మనం. అవి దోషే కదా నువ్వు. రాష్ట్రంలో కదా దేశంలోనే పేదవాళ్ళు తలరాత్రులు మార్చాలంటే బడుగు బలహీన వర్గాలే కాకుండా చిన్న అంటే అన్ని రకాలుగా బాధతో ఉన్న వారందరూ కూడా విద్యావంతులు అయితే కలెక్టర్లు, ఎస్పీలు అవుతారు, అదేవిధంగా డాక్టర్లు అవుతారని ఒక ధ్యేయంతోనే విద్యకి సంస్కరణ తీస్తూ అదేవిధంగా హెల్త్కి సంబంధించిన సంస్కరణలు, అన్ని రకాలుగా నవరత్నాల సంస్కరణ తీసుకొని వస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి పెన్నిటిగా నిలబడినాడు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఆ దేవదేవుని యొక్క కృప జగన్మోహన్ రెడ్డి ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. సార్ ఒకటి మాత్రం ఆలోచించాలి, మీరందరూ కూడా మనందరూ దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాం. ఇక్కడ ఏది నిజాలు చెప్తే తప్ప భగవంతుడు అందరినీ చూస్తూ ఉన్నాడు. భగవంతుడికి ఆయన మాట్లాడడు కానీ మన శాస్త్రాలన్నీ చూస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే డాక్టర్లు ఉండరు, ఆయనకి సపరేట్గా పెట్టారు. నేను కూడా కొంత ఫీల్ అవుతున్నాను. ఎక్కడంటే ఒక జైలు అంటే ఆర్థిక నేరస్తులకు అందరికి కూడా ఇటువంటి సౌకర్యాలు చేసింది నేను ఎక్కడ చూడలేను. అన్ని సౌకర్యాలు చేస్తున్నారు. 67 కేజీల్లో ఉన్నవి చంద్రబాబు నాయుడిని 67 కేజీల వరకు తీసుకుని వచ్చారు. అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరుగుతుంది మానవతా దృక్పథంతో. ఆయన ఒక డిప్యూ, అతను ఒక మాజీ ముఖ్యమంత్రిని అన్ని వసతులు కల్పిస్తూ ఉన్నారు. ఆయన ఆర్థిక నేరస్తుడు కాదని దాదాపు మనం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉండి చెప్తున్నాను. న్యాయస్థానాలు నిర్ణయిస్తుంది, న్యాయస్థానాలపైన దౌర్జన్యాలు చేస్తూ, న్యాయస్థానానికి సంబంధించిన గవర్నమెంట్ అడ్వకేట్స్ పైన దౌర్జన్యాలు చేస్తూ, కేవలం ఒకే ఒక కులానికి సంబంధించిన కోర్టులు కూడా ఒక కులానికి సంబంధించిన వ్యక్తులు ఎంత ఆర్థికంగా నేరం చేసినా వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వకూడదనే భావనతోనే ప్రజలను రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తుంటారు. కానీ నిజమైన మానవత్వం ఉండేవాళ్ళు వకీళ్ళపైన, జడ్జిలపైన తెలుగుదేశం వాళ్ళు అంత గందరగోళం చేస్తుంటే, అంత సృష్టించుంటే నాకేం అర్థం కాల. అంటే వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎంత దోపిడీ చేసినా వాళ్ళని రక్షిస్తూ తిరుగుతూ ఉండాలి. వాళ్ళకి కోర్టులు కూడా భయపడిపోయి, జడ్జీలు కూడా భయపడిపోయి వాళ్ళకి బెయిల్ ఇవ్వాలి. ఎందుకు మరి న్యాయస్థానాలు ఎందుకు ఉండాలా? న్యాయస్థానాల యొక్క వ్యవస్థను ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడు? పేదవాడికి ఆ విధంగా ఉందా? ఒక పేదవాడు చిన్న తప్పు చేస్తే వాడు జైలుకి పోతున్నాడు, జైలు వెళ్తే పోయి రాలేదా? ఆమెని జైల్లో పెట్టలేదా? ఇంత ఇటువంటి రాచకరికమైన కార్యక్రమాలు అంతా చేశారా? ఈ విధంగా అంత దౌర్జన్యాలు చేశారా? లల్లు ప్రసాద్ యాదవను పంపించలేదా? ఇటువంటి పరిస్థితులు చేశారా? ఇదండి ఒకే కులానికి సంబంధించిన దేవుడి దగ్గర నేను మాట్లాడకూడదు. ఏంటి ఈ వ్యవస్థ నాకు అర్థం కల. పురంధేశ్వరి ఏం చేస్తున్నది? ఆమె బీజేపీ పార్టీ అంటుంది, అధ్యక్షురాలు అంటుంది. మరి చంద్రబాబు పైన ఇదే పురంధేశ్వరి వాళ్ళందరూ మళ్ళీ పిలుచుకుని పోతే కోవర్ట్గా పని ఆమె చేస్తుండది. మనం పవన్ కళ్యాణ్ గారు నేను అవినీతిని అంతం చేస్తానన్న మహానుభావుడు అవినీతిగా అంతం చేస్తాను, అవినీతిని పెట్టనని ఇదే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు ఎంత ఘోరంగా తిట్టాడు, అవినీతి పరుడు అని చెప్పినాడు. అతనికి ఈరోజు ఆయన కొమ్ము కాస్తున్నాడు. ఇదే ఈనాడు జ్యోతి అంటే ఈయన పేపర్ల గురించి కూడా చెప్తున్నాను. వాళ్ళు చేసిన అన్యాయాల్ని, వాళ్ళు చేసిన అవినీతిని ఎక్కడ బయట పెట్టుకోవట్లేదు. ఇటువంటి కార్యక్రమాన్ని దేవుడి దగ్గర నన్ను మీరు ఆ క్వశ్చన్ ఇస్తే అంటే జడ్జీలు కూడా భయపడిపోవాలా? ఇది ఒక కులానికి సంబంధించిన జడ్జిలో
జడ్జి వ్యవస్థ కూడా న్యాయ వ్యవస్థ కూడా ఒక కులానికి సంబంధించినారు కాబట్టి వాళ్ళు ఎంత ఆర్థిక నేరం చేసినా కానీ వాళ్ళ జోలికి పోకూడదా న్యాయస్థానం ఉండింది ఆ న్యాయస్థానం రేపు నిర్ణయిస్తారు నువ్వు సచ్యులుడా సీరుడా అనేది రేపు నిర్ణయిస్తారు దీనికి ఎందుకు ఇంత ఆర్భాటాలు చేస్తుండరు నా స్కిన్ డిసీజ్ అంటాడు నాకు అలర్జీ అంటాడు నాకు కంప్లీట్గా తగ్గిపోయినాను అంటాడు అన్నీ చేస్తే ఏలాంటి తగ్గల 66 కేజీలు ఉండేవాడు 67 కేజీలు అయినాడు ఆయనకి ఎక్కడ ఇబ్బంది పడుతున్నదో మీరే చెప్పండి. Okay.